భూమి, ఆకాశము, నీరు, అగ్ని మరియు గాలి అనే పంచభూతాలకు ప్రతీకలుగా పార్వతీదేవిచే ప్రతిష్ఠింపబడ్డ పృథ్వీలింగము కంచిలో ఏకాంబరేశ్వరుడిగా అమ్మ కామాక్షీదేవితో, చిదంబర రహస్యంగా నిలచిన ఆకాశలింగము చిదంబరంలో అమ్మవారు శివకామసుందరితో నటరాజస్వామిగా, బ్రహ్మ హత్యా పాతక నివారణ కోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం కింద తపస్సు చేయగా ప్రకటితమైన జంబుకేశ్వర క్షేత్రంలో వెలసిన జంబుకేశ్వరుడు అమ్మవారు అఖిలాండేశ్వరితో అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖగా ఆవిర్భవించి తేజోలింగముగా అగ్నిలింగముగా ప్రకటితమైన అరుణాచలేశ్వరుడు అమ్మవారు అపీత కుచమాంబతో సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన శ్రీకాళహస్తీశ్వరుడు అమ్మవారు జ్ఞానప్రసూనాంబతో కలిసి వాయులింగముగా శ్రీకాళహస్తీశ్వర క్షేత్రములో ప్రకటితమై భూతవర్తమాన కాలములలో అనేకానేక భక్తజనులకు జ్ఞాన సంపదను, మోక్షప్రాప్తిని ప్రసాదిస్తూ పంచభూత ప్రతీకలుగా ప్రఖ్యాతి చెందిన 5 శైవక్షేత్రములలో నిలిచారు. ఈ 5 శైవక్షేత్రాలలో అత్యంత విశిష్ట స్థల క్షేత్రపురాణములు కలిగి విభిన్నముగా ఎటువంటి దీక్షా నియమాలు వర్తించవు అంటూ ప్రత్యేకముగా నిలిచిన అరుణాచలేశ్వర నిలయమైన తిరువన్నామలై, అదే మన తెలుగువారు ఎంతో భక్తితో పిలుచుకునే అరుణాచలం గురించి మా శక్తి కొలది విషయాలను సంగ్రహించి, ప్రదేశాలను దర్శించి, ప్రతి విషయాన్ని విశేషాన్ని మీ దగ్గరకు చేర్చే మా ఈ ప్రయత్నమే అరుణాచల శివ సిరీస్. ఈ సిరీస్ని మేము అరుణాచల కార్తీక పౌర్ణమి విశేష విషయాలతో మొదలుపెట్టి స్థల పురాణము, క్షేత్ర పురాణము, మన తెలుగు రాష్ట్రాల నుంచి అతి సులువుగా ఎలా అరుణాచలం చేరుకోవాలి, ఎక్కడ బస చేయాలి, ఏ విధంగా రూమ్స్ని అద్దెకు తీసుకోవచ్చు, ఏ విధంగా ఈ యాత్రను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోవచ్చు, ఆహారం ఎక్కడ తినాలి, ఎటువంటి హడావిడి లేకుండా ఎన్ని రోజులలో ఈ యాత్రను పూర్తి చేసుకోవచ్చు, అరుణాచలంలో ఏ ఏ ఆశ్రమాలు ఉన్నాయి, అసలు రమణ మహర్షి గారు ఎవరు, రమణాశ్రమం ఎక్కడ ఉంది, అందులో బస ఎలా పొందవచ్చు, గిరి ప్రదక్షిణలో మనం దర్శించుకునే దేవాలయాలు, ఆయా దేవీ దేవతల ప్రస్తావన మరియు పూర్తి వివరాలు, భారత చరిత్రలో అరుణాచలం ఎందుకు బ్రిటిష్ వారు అరుణాచలగిరిని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు, అప్పుడు ఆ ప్రయత్నాన్ని ఎవరు అడ్డుకున్నారు, అరుణాచల క్షేత్ర డీటెయిల్డ్ విజువల్స్, భారీ 4 గోపురాలు వాటి వివరణ, అనేక ఉపాలయాలు వాటి విశేషాలు, అరుణాచల క్షేత్ర ప్రాంగణము దాని విశేషాలు, అరుణాచల దేవాలయంలో అనేక మంది చేసే సేవలు వాటి ప్రత్యేక విజువల్స్, మరెన్నో విషయాలను మీకు అందించడానికి మేము చేసే ఈ ప్రయత్నమే అరుణాచల శివ సిరీస్. ఈ సిరీస్కి అనుబంధంగా సంపూర్ణ కార్తీక పురాణము రోజుల వారీగా శివ అష్టోత్తర శతనామావళి అందించే ప్రయత్నం చేస్తాము. వీటిలో ఏ ఒక్కటి మీరు మిస్ కాకుండా ఉండడానికి మన శ్లోకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా ఇది సహకరిస్తుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో చేసిన కొన్ని సేవల యొక్క విజువల్స్ మీకోసం.
అరుణాచల శివ అరుణాచల శివ.